సింహరాశి వారికి తులారాశిలో శుక్రభగవానుడు తృతీయ స్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు సింహరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖ నక్షత్రంలోని నాలుగు పాదాలు, పుబ్బ నక్షత్రంలోని నాలుగు పాదాలు, ఉత్తర నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి. సింహరాశి యొక్క అధిపతి సూర్యుడు. తృతీయంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, సోదరి సోదరీమణుల మాట, అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఓపికగా పట్టుదలగా గౌరవాన్ని ఇస్తూ గౌరవాన్ని పొందుతూ ఆధ్యాత్మికమైనటువంటి భావజాలంతో కలిగి ఉన్నట్లయితే మీకు తరతరాలు కూర్చొని తిన్న తరగని మీ తాత ముత్తాతలు ఏదైతే ఉందో లేదా వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ధనం కానీ వాళ్ళ నుంచి పొందాల్సిన ప్రేమానురాగాలు మీరు పొందబోతారు. ఎందుకనగా ఆ యొక్క యోగం అదృష్టం ఏడాది తర్వాత మీకు వచ్చినటువంటిది. కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందకుండా మౌనంగా ఉంటూ గౌరవాన్ని ఇస్తూ గౌరవాన్ని పొందుతూ జీవనాన్ని మీరు పొందగలిగినట్లయితే మిమ్మల్ని మించి అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కానీ మానవ సంబంధాలని మానవ సంబంధాలుగానే దయచేసి చూడండి. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మీరు మిక్స్ చేసినట్టయితే కొంతకాలం తర్వాత ఆ నిజ స్వరూపాలు బయటపడి అనేక రకాలుగా ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి.